పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టారు అని చెప్పి తనని పోలీసులు అరెస్ట్ చేయడం ఎపిసోడ్ అంతా మనం చూసాం. దీన్ని మనం స్వాగతించుకుంటూనే ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు మద్దతు ఇవ్వకూడదు, డెఫినెట్లీ చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే అని చెప్పి చెబుతూనే, అసలు ఆయన పగలగొట్టడం అనేది అవుట్పుట్, ఇన్పుట్ ఏం జరిగింది అన్నది తెలియాలి కదా. ఇన్పుట్ ఏమీ జరగకుండా ఒక్క పోలింగ్ స్టేషన్లోనే ఎందుకు పగలగొట్టారు అన్న ప్రశ్నలు అయితే మిగిలే ఉన్నాయి కదా. మనకున్న సమాచారం ప్రకారం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ను ఫుల్గా నన్నగా కొట్టి బయటకు ఇచ్చకపోయి పడేసి ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా వన్ సైడ్ రిగ్గింగ్ చేసుకున్నారు అనే సమాచారం ఉంది. మరి అది నిజమా కాదా ఎలక్షన్ కమిషన్ చెప్పాలి అని చెప్పి మనం చెప్పాం కదా. మన డౌట్లు ఎప్పుడు కూడా, మన అనాలసిస్ ఎప్పుడు కూడా తప్పు కాదు. మన అంచనా దాదాపు ఎప్పుడు కరెక్టే. ఆ ఏం జరిగిందో చూడండి, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ని ఏ విధంగా కొట్టారు అని. వైసీపీ ఏజెంట్ చూసారా, ఇంకోసారి చూడండి. అది పూర్తిగా టీడీపీ వాళ్ళు, కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బూత్, అంటే వాళ్ళ ఫుల్ డామినేషన్ వన్ సైడ్ అది. సో ఆయన అక్కడ వైసీపీ వాళ్ళు కూర్చున్నారు, ఒక ఏజెంట్ పిచ్చ కొట్టుడు కొట్టి బయటపడేసి రెగ్గింగ్ చేశారు. వన్ సైడ్ రెగ్గింగ్ గుర్తు చేసుకున్నారు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ వాళ్ళు కూడా అడ్డుకోలేదట, ప్రిసైడింగ్ అధికారులు కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి పోలీసులకు చెప్పారు, అక్కడ ఉన్న అధికారులకు చెప్పారు, అసలు స్పందనలే ఎవరు పట్టించుకోలేరు. అరే మా ఏజెంట్ని పిచ్చకొట్టుడు కొట్టి బయటపడేసి మొత్తం అక్కడికి వెళ్ళి రిగ్గింగ్ చేసుకుంటే అరే పట్టించుకోకుండా ఇదేంటిదిరా బాబు అని చెప్పి తీవ్ర ఫ్రస్ట్రేషన్ కోపంలో ఏమారు. నాకు తెలిసి పోటీ చేసే అభ్యర్థి ఎవరున్నా గనక నేను ఆ పనిని స్వాగతించట్లేదు. కైండ్లీ మార్క్ మై వర్డ్స్, నాట్ సపోర్టింగ్ దట్ యాక్షన్. నేనేమి దానికి మద్దతు ఇవ్వట్లేదు. బట్ అక్కడ జరిగిన పరిస్థితులు, వాళ్ళ ఏజెంట్ని ఎట్లా కొట్టారు చూశారు కదా, పిచ్చకొట్టుడు కొట్టి బయటపడేసి అక్కడికి వచ్చి ఫస్ట్ అడిగేకి ఒక ముగ్గురు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఆ తర్వాత బయట కూడా ఎంత పెద్ద కూడా దుబ్బేసేనండి. పోలీసుల ముందే కొడుతున్నారు, ఆ వీడియో కూడా ఉంది, పోలీసుల మీద ముందే కొడుతున్నారు పంపించేశారు. పోయి అక్కడ పోటీ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి చెప్పారు, ఆయన వచ్చారు ఫోన్లోనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆఫీసర్లకు చెప్పారు, పోలీసులకు చెప్పారు, ఎవరు ఆడ ఏమి దేకలుగానే దేకట్లేదట. పోయారు ఫ్రస్ట్రేషన్తో నేరుగా పోయి దాన్ని కోపంతో పగలగొట్టేశారు. మరి ఇన్పుట్ మీద చర్యలేవి అంటున్నా, ఇన్పుట్ మీద చర్యలేవి. ఇన్పుట్ ఇలా లేకుండా అవుట్పుట్ అలా వస్తుందా? అవుట్పుట్ అలా వస్తుందా? ఒక్క దగ్గరే ఎందుకు పగలు కొట్టారన్న దగ్గర ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకు ప్రశ్న స్టార్ట్ అవ్వాలి కదా. అంటే నేను మరి ఈ స్థాయిలో పాపం మా వైసీపీ ఏజెంట్ను కొట్టి బయటపడేసి రిగ్గింగ్ చేసుకుంటే మరి ఏం చేస్తారు? అదే పని చేశారు ఆయన. సరే చట్ట ప్రకారం అది ఇన్వైటబుల్, అది అసలు దాన్ని ఆహ్వానించకూడదు. నేనేం ఆహ్వానించట్లే, జరిగి ఆయన చేసిన తప్పే. చట్ట ప్రకారం చర్యలు ఉన్నాయి. అవుట్పుట్ మీద చర్యలు ఉన్నప్పుడు ఇన్పుట్ మీద చర్యలు ఎందుకు ఉండవు అనేది నా ప్రశ్నే.